Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై వైసీపీ విమర్శలు చేసేది ఇందుకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వినిపిస్తున్నవన్నీ ఆరోపణలే. ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రధాన పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. సరే, రాజకీయాలు అన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే నిర్మాణాత్మకమైన విమర్శలు పెద్దగా వినిపించవు. ముఖ్యమంత్రి జగన్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు అన్నీ వ్యక్తిగత విమర్శలు. మూడు పెళ్లిళ్ల నుంచి వివేకానందరెడ్డి హత్య వరకు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్నారంటారు. భారతీ పే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అందులో నిజానిజాలు ఎవరికీ తెలియవు. ఒకరిని ఒకరు డ్యామేజ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అదేంటో గానీ అంతా విమర్శలకు తగినట్లుగానే ఆయన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. అదే ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది. గాలి విమర్శల, గట్టి ఆరోపణల అన్నది భవిష్యత్తు తేల్చనుంది. పవన్ కళ్యాణ్కు ఒకరి నుంచి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. అది అందరికీ తెలిసిందే. ఆయన ఒక్క సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆయన ఆదాయపు పన్నునే కోట్లలో చెల్లిస్తారని స్వయంగా పవన్ పలు దఫాలు చెప్పారు. అందుకని ఆయనకు డబ్బు అవసరం అంతగా ఉండదు. కష్టించి సినిమాలు వరుసగా చేస్తే ఆయనకు డబ్బు కొరత ఉండదు. కరెన్సీ కట్టలే ఆయన వద్దకు పరుగులు తీస్తాయి. ప్యాకేజీ తీసుకున్నారని ఎవరూ నమ్మకపోయినా చంద్రబాబు విషయంలో కొంత మెతక వైఖరిని అవలంబిస్తున్నారని మాత్రం అనుకోవాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత సొంతంగా ఎదగాలని ఎవరైనా భావిస్తారు. ఒకరికి అండగా నిలిచి మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలని ఎవరు అనుకోరు. కానీ పవన్ మాత్రం ఆ విషయంలో కొంత ఫ్యాన్స్ను కూడా నిరాశపరుస్తున్నారు. ఇక ఎప్పుడో దసరాకు తన పర్యటనను ప్రారంభిస్తానని చెప్పారు. అయితే అది వాయిదా పడింది. తర్వాత వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా అంటూ వాయిదా వేస్తూనే ఉన్నారు. ఒక డేట్ అంటూ ఇంతవరకు ఫిక్స్ కాలేదు. దీంతో వైరుపక్షం విమర్శలు అందుకుంది. నారా లోకేష్ పాదయాత్ర ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పాదయాత్ర మొదలు పెడతారంటూ, అప్పటి వరకు పీకే బస్సు యాత్రకు చంద్రబాబు పచ్చజెండ ఊపరంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అందులో నిజానిజాలు ఎంతనేది పక్కన పెట్టినా సాధారణ ప్రజలు వాస్తవమని అనుకునే అవకాశాలు లేకపోలేదు. వారాహికి పూజలు చేసిన పవన్ ఎందుకు బయలుదేరలేదంటే ఏం సమాధానం చెబుతారు? లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఏపీకి పవన్ ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నలకు ఆయనకు సమాధానం తెలియవచ్చు, కానీ జనాలకు మాత్రం తెలియదు కదా. అసలు బస్సు యాత్ర చేస్తామని ఎవరు ప్రకటించమన్నారు? ప్రకటిస్తే ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప వాయిదాలు వేసుకుంటూ పోతే ఇలాంటి అపవాదులే ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం నమ్మకపోవడం ఆయన చేతల ద్వారానే తెలుస్తుంది. అది పవన్ తెలుసుకుంటే మంచిదని సన్నిహితులు సూచిస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం త్వరలోనే వారాహి యాత్ర ఉంటుందని చెబుతున్నారు.